సార్, మణిపూర్లో ఈ గొడవలు జరుగుతున్నాయి కదా సార్, అసలు ఈ అల్లర్లకి మూల కారణం ఏంటి, ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటారు? దీన్ని కొద్దిగా మనం వెనక్కి చెప్పుకోవాలి. మన ఇండియాలో స్వాతంత్రం తర్వాత అతిపెద్ద నరమేధాలు నాలుగు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఒకటి, 1983 అస్సాంలో నెల్లి నరమేధం, నెల్లి మాసిక్కర్ అంటారు దాన్ని. ఆ నెల్లి నరమేధంలో దాదాపు 2000 మంది దాకా చనిపోయారు. దాని తర్వాత 1989 ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు, అందులో కూడా చాలామంది చనిపోయారు. తర్వాత 2002లో గోద్రా అల్లర్లు, అక్కడ అట్లాగే చనిపోయారు. ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నది. సో అసలు ఇంత పెద్ద స్థాయిలో మణిపూర్లో ఎందుకు జరుగుతోంది అనే దాన్ని కొద్దిగా మనం హిస్టరీలోకి వెళ్ళి తెలుసుకోవాలి. మణిపూర్ అనేది ఒకప్పుడు ఆ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో, ఇది కూడా ప్రిన్స్లీ స్టేట్ అంటాం, అంటే చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి కదా. అట్లా బ్రిటిష్ వాళ్ళు దీన్ని 1891లో ఆక్యుపై చేసుకున్నారు. అయితే ఆక్యుపై చేసుకున్నా కూడా ఆ ప్రిన్స్లీ అంటే అక్కడున్న రాజుల్ని అక్కడే పెట్టి వీళ్ళ అధికారం పైన ఉంటుంది, కానీ లోకల్గా పాలనంతా కూడా రాజులే చూస్తారు. అలాగే దాదాపు ఇండియాలో ఒక 500 వరకు ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్నమాట, అందులో మణిపూర్ కూడా ఉండేది. అయితే వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళ పాలసీ ఏమని చెప్పేవాళ్ళు అంటే, నాన్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ద ప్రిన్స్లీ స్టేట్స్, మేము ఇంటర్ఫీర్ అవ్వము, మీరు ఏదో మాకు కట్టాల్సింది కట్టండి, అంటే ఒక కప్పం కట్టినట్టుగా సామంత రాజులాగా ఉండేవాళ్ళు. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ అంటే అప్పటికి రాణి పరిపాలన వచ్చింది మనకి, 1958 నుంచి రాణి పరిపాలన ఉంది, 1858 నుంచి రాణి పరిపాలన ఉంది. సో ఇది 1891లో ఆక్యుపై చేసుకున్నారు. బట్ 1894 నుంచి కూడా క్రిస్టియన్ మిషనరీస్ని పంపించి ఈ ట్రైబల్ పాపులేషన్ని క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేస్తూ వచ్చింది. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి హాస్పిటల్సు, కొంత ఫుడ్డు, కొంత పని దినాలు చూపించడం, స్కూల్స్ పెట్టించడం, ఇటువంటి భౌతిక పరమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడం ద్వారా క్రిస్టియన్లకి వాళ్ళని కన్వర్ట్ చేశారు. ఇది అన్ని చోట్ల ప్రపంచంలో అన్ని బ్రిటిష్ వాళ్ళు ఉన్న అన్ని వలస ప్రాంతాల్లోనూ చేసిన టాక్టిక్సే. మన ఇండియాలో కూడా మనం అవి చాలా చూసాం. ఇక్కడ కూడా మణిపూర్లో కూడా అదే జరిగింది. సో దానివల్ల క్రిస్టియన్స్గా కన్వర్ట్ అవుతూ వచ్చారు. అక్కడ నుంచి అంటే ఒక ఒక డివిజన్ పాలసీ అనేది, క్రిస్టియన్ విభజించి పాలించి అనేది ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళు చేసింది. అయితే దాని తర్వాత 1949లో మాత్రమే స్వాతంత్రం రాగానే ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కలవలేదు. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ మేము సపరేట్గా ఉంటాం. ఏమన్నా హైదరాబాద్ నిజాం కూడా 47లో కలవలేదు కదా, 48లో మళ్ళీ మిలిటరీ యాక్షన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిపినాకనే కలిశారు. అలాగా కలవనకుండా ఉన్నప్పుడు 1949 సెప్టెంబర్ 21న మణిపూర్ ప్రిన్సిలీ స్టేట్స్ స్టేటు ఇండియాతో కలిసింది అన్నమాట. కలిసినప్పుడు కూడా యూనియన్ టెరిటరీగానే ప్రకటించారు. 1956 నుంచి 1972 వరకు యూనియన్ టెరిటరీ అన్నమాట. 1972లోనే అది స్టేట్ అయింది. సో స్టేట్ అయినాక అయినాక కూడా ఏమైందంటే, అక్కడ ఎప్పుడు కూడా దాని ఏమంటారు పీస్ అనేది లేదు. 1980 నుంచి 2004 వరకు కూడా డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ అనేది పెట్టి, అంటే కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. అక్కడ ఎప్పటి నుంచో ఈ గ్రూప్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. మైతీ, నాగా, కుకి ఈ మూడు పెద్ద తెగలు అని చెప్పుకోవచ్చు, పెద్ద గ్రూప్స్. అవి కాకుండా ఇంకొక 30 ఉన్నాయి, అంటే దాదాపు 30-34 రకాల గ్రూప్స్ ఉన్నాయి, ట్రైబ్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఒక లోయ ఉంటుంది, చుట్టూ కొండలు ఉంటుంది మణిపూర్. ఈ లోయలోనే ఇంపాల్ ఇది కూడా ఉంటుంది అన్నమాట, ఏది క్యాపిటల్ సిటీ. ఈ లోయలో ప్రధానంగా మైతి తెగ నివసిస్తుంటారు. వాళ్ళు 53% జనాభాలో ఉన్నారు. ఇటుపక్క 40% ఉన్నారు కూకీలు, నాగాలు. సో ఈ వీళ్ళ మధ్య ఎప్పటి నుంచో ఉంది, అందుకని డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ కూడా అక్కడ 2004 వరకు ఉంది. అక్కడే కాదు మిగతా నాగాల్యాండ్ ఇక్కడంతా కూడా.
రెండోది ఏమంటే ఇండియన్ టెరిటరీలో కలవడానికి కొన్ని మిలిటెంట్ గ్రూప్స్కి ఇష్టం లేదు అక్కడ. ఆ మిలిటెంట్ గ్రూప్స్ కూడా ఎప్పటి నుంచో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వీళ్ళ మీద. అదొకటి. రెండోది కొండల ప్రాంతం కాబట్టి ప్రతి ఇంట్లో కూడా గన్ ఉండడం, సాయుధంగా వాళ్ళు ఫైరింగ్ అంతా తెలిసి ఉండడం, దీనివల్ల హంటింగ్ కల్చర్ ఉండడం, దీనివల్ల కూడా వైలెంట్గా ఘర్షణలు అనేవి జరుగుతున్నాయన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ క్రైసిస్ రావడానికి మూడు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, మార్చిలో హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆర్డర్ ఏందనేది మళ్ళీ చెప్తాను. రెండవది ఎవిక్షన్, అంటే వలసదారులని కొండ ప్రాంతాల్లో నుంచి ఖాళీ చేయించడం అనే ప్రక్రియ చేపట్టింది గవర్నమెంటు. అది మూడవది. రెండవది, మూడవది డ్రగ్ ట్రేడ్. మణిపూర్లో డ్రగ్ అనేది ఒక రకమైన నార్కోటిక్ టెర్రరిజం అని కూడా దాన్ని పిలుస్తున్నారు. అంత పెద్ద ఎత్తున ఉంటుంది. సో ఈ డ్రగ్ ట్రేడ్ కూడా ప్రధానమైంది. ఈ మూడు అంశాల గురించి మనం వివరిద్దాం. ఫస్ట్ది వచ్చి మణిపూర్ హైకోర్టు ఏం చెప్పింది. అసలు మణిపూర్ హైకోర్టుకి చెప్పక ముందుగా చిన్న అది ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. అదేంటంటే ఈ మైతీలు అనేవాళ్ళు బీసీ ఎస్సీ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు. కులపరంగా మతపరంగా ప్రధానంగా హిందువులు మెజారిటీ. అందులో బుద్ధిస్టులు ఉన్నారు, ఈవెన్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కానీ ప్రధానంగా చంక్ ఆఫ్ ద పాపులేషన్ మైతీలు హిందువులు అని చెప్పచ్చు. అట్లాగే ట్రైబల్స్ ప్రధానంగా క్రిస్టియన్లు, అందులో కూడా హిందువులు ముస్లింలు ఉన్నారు కానీ ప్రధానంగా వాళ్ళ మెజారిటీ క్రిస్టియన్స్. 10% భూభాగంలో 53% మైథిలు ఉన్నారు. 90% భూభాగంలో 40% కుకీలు నాగాలు ఉన్నారు. అయితే ఈ లోయ ప్రాంతం ఏదైతే ఉందో, మైథిలు ఉన్న ప్రాంతం వెరీ రిచ్ బిల్ట్. అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయింది. ఈ హిల్ ఏరియా డెవలప్ కాలేదు. సో పావర్టీ అదంతా ఉంటుంది. సో దీనివల్ల ఈ మైతీలు ఏం చేస్తున్నారంటే, ఈ వాళ్ళకి కొనడానికి అమ్మడానికి ఈ 90% ల్యాండ్ని ప్రొటెక్షన్ కింద, ల్యాండ్ రిఫార్మ్స్ కింద ఏం చేసిందంటే, నాన్ ట్రైబల్స్ కొనకూడదు అమ్మకూడదు అని పెట్టింది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో కూడా ఏజెన్సీ ఏరియాలో ఈ రూల్స్ ఉంటాయన్నమాట. అంటే ట్రైబల్ ల్యాండ్ని నాన్ ట్రైబల్స్ వచ్చి ఆక్యుపై చేసుకుంటున్నారు, ఏదో ఒక రకంగా వాళ్ళని అమర్చి అని చెప్పి ఈ ప్రొటెక్షన్ తీసుకొచ్చింది. దీనివల్ల మైథిలికి ప్రాబ్లం ఏమంటే, వాళ్ళు ఈ 10%లోనే కొనాలి అమ్మాలి, 90%లో వీళ్ళు కొనడానికి అమ్మడానికి లేదు. అది వీళ్ళ ప్రాబ్లం. రెండోది, 10% కూడా కుదించుకుపోతుంది, ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి కొంటున్నారు అమ్ముతున్నారు. సో వాళ్ళకి ఈ భూభాగం తగ్గిపోతుంది మైథిలికి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గత 10 ఏళ్ళుగా వాళ్ళు మాకు ఎస్టీ స్టేటస్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ హిల్ ఏరియాలో వాళ్ళు కూడా కొనడం అమ్మడం చేయొచ్చు అనమాట. సో ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ హైకోర్టు, మణిపూర్ హైకోర్టు ఏం చేసిందంటే, మార్చిలో ఒక డైరెక్షన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్కి. అదేంటంటే, మీరు వీళ్ళ డిమాండ్ని కన్సిడర్ చేస్తూ, కన్సిడర్ చేయగలరేమో చూడండి, కన్సిడర్ చేసి సెంటర్కి ఒక నివేదిక పెట్టండి 4 నెలల టైంలో అని ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా కుకీలు నాగాలు తిరుగుబాటు చేశారు, ఉద్యమాలు స్టార్ట్ చేశారు, పెద్ద ర్యాలీ తీశారు 3 May. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, కుకీలు నాగీలు మీరు ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారు, అంటే మైథిలు మీరు డెవలప్ అయినారు, మేము ఇంక డెవలప్ కాలేదు, మా దగ్గర పావర్టీ ఉంది, మీరు ఇప్పుడు ఈ చట్టాన్ని తీసేస్తే, మీరు కూడా ఎస్టీలు అయితే మా ల్యాండ్ అంతా మీరు కొనేయగలరు, కొనేసినప్పుడు మాకు భూభాగం ఉండదు, వ్యవసాయం ఉండదు, సో మేము నష్టపోతాం అనేది వాళ్ళ వైపు ఉన్న వాదన. సో దీనివల్ల ఏమైందంటే, ఎప్పుడైతే ర్యాలీ తీశారో, ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం అని ఒక పెద్ద ఫోరం ఉంది, కుకీల్ని నాగిల్ని రిప్రజెంట్ చేసేది, వాళ్ళ ఆధ్వర్యంలో 1,000 మంది ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ మీదకి మైతీలు దాడి చేశారు. దాంతో అల్లర్లు స్టార్ట్ అయినాయి 3 May. 4 May నిన్న జరిగిన అత్యాచార సంఘటన, ఆమెని నగ్నంగా ఊరేగించి ఏదైతే దారుణమైన సంఘటన 4 May జరిగింది. సో ఇది ఎప్పుడైతే ఇలా ఒక్కసారిగా ఇంకా అల్లర్లు ఇవన్నీ జరిగినాయన్నమాట, ఇది ప్రధాన కారణం ఇమీడియట్గా అల్లర్లకి. అయితే రెండవ కారణం ఏంటంటే, ఎవిక్షన్ ఆఫ్ ద సెటిలర్స్. ఈ కొండల్లో
వచ్చి వలసదారులు కూడా ఉన్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన ఉంటే ఈ మణిపూర్ అనేది నాగాలాండ్, అస్సాం, మిజోరాం ఒకవైపు బార్డర్స్ ఉంటే ఇంకొక వైపు లెంగ్తీ బార్డరు మయన్మార్తో ఉంటుంది. లెంగ్తీ బార్డర్ ఆ మయన్మార్లో ఎప్పుడు కూడా పొలిటికల్ అన్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా అక్కడ స్థిరమైన ప్రభుత్వం లేదు. అక్కడున్న కుకీల్ని, అక్కడున్న రోహింగ్యాల్ని వాళ్ళు అక్కడ చంపడం చేస్తుంటే వాళ్ళందరూ ఇక్కడికి పారిపోయి వచ్చారు. కుకీలు ఎక్కువ మంది వచ్చారు ఇక్కడికి మిజోరాంకి, సారీ మణిపూర్కి. ఎందుకంటే ఇక్కడ కూడా కుకీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి బంధుత్వం కూడా ఉంది. వాళ్ళు ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారనమాట ఈ మణిపూర్లో. సో ఈ కుకీలంతా పెద్ద ఎత్తున రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ అక్రమ వలసలు పెరిగినాయి. దీన్ని ఖాళీ చేయించడానికి సెంట్రల్ గవర్నమెంటు, అక్కడున్న స్టేట్ గవర్నమెంటు బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించడం మొదలుపెట్టేది. ఎందుకంటే ముఖ్యంగా ఆరావళి కొండల ప్రాంతంలో 1400 ఎకరాల ఏరియాలో వీళ్ళు ఉన్నారనేది గుర్తించింది. అయితే దాని కుకీలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మీరు ఆ పేరు పెట్టి, అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని లేకపోతే రిజర్వ్ ఫారెస్ట్ అని పేరు పెట్టి మేము 100 సంవత్సరాలుగా ఉంటున్నాము అని చెబుతున్నారు. దీనికి సంబంధించి నీట్గా డేటా లేదనమాట. అంటే ఎవరు ఎంతకాలం నుంచి అక్కడ ఉంటున్నారు అనేది క్లియర్గా డేటా లేదు. ఇది ఒక ప్రధాన కారణం అల్లర్లకి. నాలుగోది డ్రగ్ ట్రేడ్. మామూలుగానే గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే మయన్మారు, థాయిలాండ్, లావోస్ ఈ మూడు సౌత్ ఈస్ట్ దేశాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ విపరీతంగా జరుగుతుంటుంది. అందులో మయన్మార్ ఉంది, మనం ఇంతకు ముందే చెప్పాను. మయన్మార్కి మణిపూర్కి పెద్ద బార్డర్ ఉంది కదా. సో మయన్మార్లో ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో వాళ్ళు ఏం చేశారంటే మయన్మార్ ఈ మణిపూర్ను కూడా తమలో కలుపుకున్నారు. ఎందుకంటే ఇక్కడ పేదరికం కొండల ప్రాంతంలో అంత ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మెల్లగా ఈ ఓపియం సంబంధించిన పంటలు అక్కడ పండించడం మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి ఓపియం సప్లై ఈ మూడు దేశాలకు జరుగుతుంది అనమాట. అందువల్ల ఏమైందంటే ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను, వీళ్ళకి గన్ కల్చర్ ఉంటుంది, హంటింగ్ కల్చర్ ఉంటుంది. సో వ్యాస్ట్ ల్యాండ్ ఉంది కొండల ప్రాంతంలో, ఇది అనుకూలంగా ఉంటుంది డ్రగ్ పంటలకి. అందువల్ల ఇక్కడ డ్రగ్ పంటలు పండించడం మొదలుపెట్టారు. దీనివల్ల ఏమైందంటే క్రైము బయట నుంచి లోపలికి ఎంటర్ అయింది. సో ఇది డిస్టర్బ్ చేస్తూ ఉంది మైథిల్ని కూడా, లోయలకు కూడా ఇది ప్రవేశించింది కల్చరు. అందువల్ల మైథిలు ఏమని డిమాండ్ పెడుతున్నారంటే ఈ డ్రగ్ కల్చర్ని అంతం చేయమని డిమాండ్ పెడుతున్నారు. కానీ అది అంత ఈజీగా అంతం చేసే పరిస్థితి కాదు. సో ఇలా ఈ మూడు కారణాలతో మణిపూర్ అనేది వాళ్ళ మండుతుంది. సో ఈ దీనికోసం బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, మామూలుగా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అనే ఒక కాన్సెప్ట్ చెప్తుంటారు మోడీ గారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్లోనూ బీజేపీ ఉండాలి, స్టేట్లోనూ బీజేపీ ఉంటే గ్రోత్ అనేది స్పీడ్గా ఉంటుంది అనేది ఆయన కాన్సెప్ట్. నిజానికి మణిపూర్లో కూడా బీరేన్ సింగ్ అని ఆయన ముఖ్యమంత్రి, బీజేపీ గవర్నమెంటే ఉంది, ప్రధానంగా మైథిలే అక్కడ కూడా మెజారిటీ. సో బీజేపీ గవర్నమెంటు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేనేది అనేది ఒక ఆరోపణ. ముఖ్యంగా బీరేన్ సింగ్ కూడా మైథిలకు అనుకూలంగానే ఆ మధ్య స్టేట్మెంట్ ఇవ్వడం, దానివల్ల కుకీల్లో నాగాల్లో అభద్రత భావం ఇంకా పెరగడం జరిగిందని చెబుతున్నారు. అయితే మొన్న మే 29 నుంచి జూన్ 2 వరకు అమిత్ షా 4 రోజులు ఆ స్టేట్లో ఉన్నాడు. నిజానికి అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఒక చిన్న స్టేట్లో 4 రోజులు ఉండాల్సి రావడం, ఆయన ఎప్పుడు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అటువంటి పెద్ద రాష్ట్రాల్లో లేడు, వెళ్ళి ఉన్నాడంటే సీరియస్గానే తీసుకుందనే అర్థం. మోడీ గారు మాత్రం ఇప్పటివరకు దీని మీద నోరు మెదపలేదనేది ఒక అసంతృప్తి మణిపూర్ ప్రజలందరిలో ఉంది, మైథిల్లో ఉంది, నాగాస్ కుకీస్లో కూడా ఉంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్టు ఆ ఏరియాలంతా తిరిగినప్పుడు ఆయన్ని ప్రతి కామన్ మ్యాన్ కూడా అడిగింది ఏంటంటే, ఎందుకు ప్రధానమంత్రి మా గురించి మాట్లాడట్లేదు, ఇంత అల్లర్లు జరుగుతూ ఉంది, 150 మంది వరకు చనిపోయారు, 400 మంది గాయపడ్డారు, 350 రిహాబిలిటేషన్ క్యాంప్స్ ఉన్నాయి, 4000 గ్రామాలు తగలబడ్డాయి, 60,000 మంది నిరాశ్రయ్యారు, ఇంత జరుగుతూ ఉన్నా ఎందుకు ప్రధానమంత్రి నోరు తెరలేదని ఈ విలేకరుని అందరూ అడిగారని చెప్తున్నారు. అయితే అమిత్ షా మాత్రం 4 రోజులు ఉండి అక్కడ ఇరు వర్గాలతో మాట్లాడడానికి ట్రై చేశారు. అయితే ఆయన ఇట్లా వచ్చిన 10 రోజుల్లోనే విపరీతమైన వైలెన్స్ అక్కడ పెరిగింది. అంటే దీన్ని ఈ సమస్యని కరెక్ట్గా అడ్రస్ చేయట్లేదా అనేది ఒక విమర్శ ఉంది బీజేపీ గవర్నమెంట్ మీద.
అట్లాగే అక్కడ హిందూ క్రిస్టియానిటీ మీద రైవలరీ ప్రోత్సహిస్తున్నారని కూడా విమర్శ ఉంది. ఏదేమైనా దీనికి పరిష్కారం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. పరిష్కారాన్ని గురించి కొంతమంది మణిపూర్కి సంబంధించిన ఎక్స్పర్ట్లు చెబుతుండేది ఏమంటే, ముందు శాంతిని నెలకొల్పాలి. శాంతిని నెలకొల్పకుండా ఈ రెండు వర్గాలు కూడా చర్చలకు రావు. శాంతిని నెలకొల్పాలంటే సీరియస్గా తీసుకొని అవసరమైతే ప్రెసిడెంట్ రూల్ పెట్టి అక్కడ ముందు ప్రశాంతంగా ఉండేట్టుగా చూడాలి. ఇంకా చావులు ఆపాలి, అటాక్స్ ఆపాలి, గ్రామాలను తగలబెట్టడం ఆపాలి, ఇవన్నీ ఫస్ట్ చేయాలి. దాని తర్వాత అవసరమైతే మొత్తం ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అంతా కలిపి ఒక కౌన్సిల్ లాంటిది ఏర్పాటు చేసి కాన్ఫ్లిక్ట్ని రెజల్యూషన్ని వాళ్లే తేల్చుకునేట్టుగా చేయాలి. ఎందుకంటే వాళ్లే ఉంటారు కాబట్టి, ఆ ప్రజలే ఆ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సమస్యలు అర్థమవుతాయి. ఇది కాన్ఫ్లిక్ట్ అనేది ఒక కాంప్లెక్స్ ఇష్యూ. సింప్లిఫై చేసి దీన్ని మత కలహాల్లాగా లేకపోతే ఇంకొక రకంగా చూడొద్దండి. అనేక విషయాలు ఉన్నాయి దీంట్లో. అట్లాగే డ్రగ్ ట్రేడ్ని కూడా అరికట్టాలి. అరికట్టాలంటే అక్కడ పంటలు పండించే రైతులకి ఆల్టర్నేటివ్ ఎకనామిక్ సోర్సెస్ చూపించాలి. వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఈ డ్రగ్ పంటలను పండిస్తున్నారు. సో ఇది మల్టీ ఫోల్డ్ అప్రోచ్ అనేది అవసరం. ఒక సింపుల్గా ఏదో సాల్వ్ కాదు, ఒక మల్టీ ఫోల్డ్ తీసుకుని చేస్తే సీరియస్గా అవుతుంది. ఈ వైపుగా ఇప్పుడైనా మోడీ గారు కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఆలోచిస్తుంది అనేది మనం ఆశించాలి. ష్యూర్ సార్.